హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 85,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కానీ గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాపకారి ముండ చూసినమా వీరలక్ష్మి ఏమి చేసింది భగవంత? వీళ్ళ ఈ అంతస్త్ర భవనం ఉన్నది, మాల మీద మాలు మంగళకత్ర మాలు ఆడిపాడ కట్టింది వద్దాల మాలు. ఈ మాలంతా తిరిగి చూస్తా ఏమున్నదని చెప్పి ఆ ఏడేడు భవనాలంతా ना 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 ना
మరి ఒక పొలాలు పెట్టిరా పొలాల పేరు అది చెప్పలేవు కదా అమ్మవారు బాలా అనుకుంటాను ఎప్పుడు నా మొగలు కొడుతుంది ఎప్పుడు ఆగారింటి పోతా అని ఒక్కొక్క ఆడవాడి మొగలు కొడతాను నా పుట్టిన అన్నం ఇగో ఒక మాట ఏంది ఇగో ముందర కూర్చుంటివి కూర్చున్నదని సపడే కూర్చి అయిపోతు ఇగో తింటానా అని తక్కువ ఒక వాడి ఏంది ముంగడ తినమని వాడికి ముచ్చట పెడతావాడి తిన్నదా మరి సపడే కూర్చు
చూడురా తిరిత కొంచెం రేసరా అంత మనిషి నీ అవుతారు చూడు కొండగట్ కలిసి నా తెల్ల ఉన్నాను తిట్టంగా మీరు ఎందుకు నవ్వుతారు రావా బగ్గ కొడుతున్నావు బాయిల పడతా కొద్దిగా కొట్టిన వరకు నీ నోటి తీరాదు ఆయనకేమో అన్నముల విషయం పెట్టి పూరణ చంపదు కాలంల విషయం పెట్టి బిడ్డ ప్రాణం ఉదిద్దాం రామరావు రామ బంగారం అనుకుంటే ఏంటి ఉంటుంది బంగారం ఉంటుంది రాజ్యం ఉంటుంది దేశం మనకు ఉంటే దబ్బన డాక్టర్ దబ్బన పుట్టరే పుట్టరు కానీ దబ్బన కానీ పొలాల పని ఇస్తే మా పొలాల రాజ్యం దేశం చెప్పు మరి ఏడు దొరికింది అర్వ కట్టం చేసి రైతులు వేసి కూలి వేసి నేను అర్వ కట్టబడ్డ మిల్ల బట్టి కట్ట మరి అయితే పొలాల ప్రాణం తీయాలంటావు పొలాల పాలన ఎవరికైనా సంపదం ఆ పోరు పెద్ద ఎరిగితే ఆ పోరు పెళ్లి చేస్తే ఆ పోరు దాకా పోరు పోతుంది ఆ పోరును పెళ్లి చేస్తే ఆ పెళ్ళ పట్టుకుని వారు ఇక నన్ను చూసుకొని నువ్వు ఉంటా నేను ఏంటి అయ్యా
మన ఉంటారా దబ్బల దబ్బల ఈ దబ్బల గాని కొని ఎప్పుడు ఉంటే సంపద నువ్వు నాకు బాబా
కమ్మలతో తడి అట్టి నాటి కూడా ఉండదంటే ఓబామా వీరలక్ష్మి వాటి మొగోడైనా ఒకసారి కాకుండా ఓసారి పిల్లవు చెప్పినప్పుడు మొగడినాలే పాపగారి ముండదని చూసేటి కళ్ళల్ల సూర్యునాట కనపడే కళ్ళల్ల కత్తులునాట ఇచ్చే దేవుడు మెచ్చుకుంట పోరు ఆలగించేటి దాతలా ఒక్కడి దానితోనే సంసారం పేరుకెత్తది ఒక్కడి దానితోనే సంసారం కూలిపోతుంది ఆవరణ సంసారం రచ్చెక్కబోదు పోవరణ సంసారం పోయకుండా ఎక్కబోదు మనం కన్న పిలగల్లా మనం పెంచే పిలగల్లు వీళ్ళున్నారు వీళ్ళ ప్రాణం పోయేదంటే పడసనాడు సంపాదించిన జనమన్న ఉండాలి పడసనాడు పుట్టిన పొలగల్ అన్న ఉండాలి పడసనాడు కట్టిన బంగ్లాలన్న ఉండాలి పడసనాడు ఉన్న ధనధాన్యం అన్న ఉండాలని ఒక్కడికి రెండు ముచ్చట్లు ఏడు ముచ్చట్లు ఎక్కువ చెప్పిందే రావా రాత్రి అద్దువ రాత్రి ఎల్ల కలిగి అందారి ఎల్ల వసవన్న సొప్పగట్టె కొరికని అల్ల హాలి తోరి పాపం చెయ్యని అల్ల పొరగెల్ల ప్రాణం దీయవాని భర్త సేతికి కడిగమిచ్చిందే రావా ఆ పిల్లగాడు వరహాల రాదు తోడవు చెల్లే శ్రీకారు లేని పక్కలేదు.